Delgado. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् अयग्रीवमुपास्महे श्रीगुरुभ्यो नमः। काव्यस्यात्मा स एव अर्थः तथा च आदिकवेः पुरा क्रौञ्चद्वन्द्ववियोगोत्थः शोकः श्लोकत्वमावहतः। विविधवाच्यवाचकरचनाप्रपञ्चचारुणः काव्यस्य स एव अर्थः सारभूतः तथा च आदिकवेः वाल्मीकेः निहतसहचरीविरहकातर क्रौञ्चाक्रन्दजनितः शोक एव श्लोकतया परिणतः। शोको हि करुणस्थायिभावः। प्रतीयमानस्य च अन्यभेददर्शनेऽपि रसभावमुखेनैव उपलक्षणं प्राधान्यात् అని చెప్పడం జరిగింది. కావ్యస్యేతి అంటే సహా ఏవా ఆ గణ్యమానమైనటువంటి అంటే రసరూపమైనటువంటి ఆ అర్థమే కావ్యస్య అంటే కావ్యం యొక్క ఆత్మ అయింది. అదేవిధంగా క్రౌంచపక్ష ద్వంద్వం యొక్క వియోగం వలన పుట్టినటువంటి శోకము శ్లోకత్వంగా ఆయింది అని చెప్పి ఆగతః అని అన్నాడు. అంటే అనేక విధాలైన వాచ్యాల యొక్క శబ్దార్థ శబ్దాల యొక్క రచనా విస్తారం చేత సుందరమైన కావ్యానికి ఆ అర్థమే సారమైంది. ఇందుకు నిదర్శనం ఏమనగా తథాచ అంటే అదే విధముగా అనడం. చంపబడిన సహచారిణి యొక్క విరహం వల్ల దుఃఖిస్తున్న క్రౌంచపక్షి యొక్క ఏడుపు చేత పుట్టించబడినదైన ఆదికవి అయిన వాల్మీకి యొక్క శోకమే శ్లోకం రూపంగా పరిణమించింది. శ్లోకం కరుణకి స్థాయి భావం కదా, అందుచేత శ్లోకానికి అనగా కావ్యానికి రసం సారమైనది అని తెలుస్తూనే ఉన్నది. ప్రతీయమానస్యేతి అంటే ప్రతీయమానార్థానికి అంటే ధ్వనించబడే అర్థానికి ఇతర భేదాలు ఉన్నా అనగా వస్తుధ్వని అలంకార ధ్వనులు ఉన్నా రసభావాలు ప్రధానమైన అవటం చేత వాటి ద్వారానే నిర్దేశించటం జరుగుతుంది అని చెప్పి శోకానికి శోకం కరుణకు స్థాయి భావం అన్నాడు. అది చెప్పుకున్నాం. అయినా ఒకసారి అనేస్తాం, కరుణ రసములు మనకి 9 రసములు కాబట్టి ఆ శృంగార హాస్య కరుణ అనే 4వ రసంగా వచ్చింది అక్కడికి. ఇక్కడికి వచ్చినప్పుడు కల్లా రతిరహాసస్య శోకస్య అని దాని చెప్పిన క్రమాలంకారంలో వచ్చినప్పుడు ఇక్కడ 4వది శోకం అనేటువంటిది. ఆ కరుణరసానికి స్థాయి భావము శోకం అవుతుంది. కాబట్టి ఇక్కడ రసం సారమూతమని చెప్పాడు. ఈ విధంగా ప్రతీయమానం పునరంజదేవా అని తీయత ధ్వని స్వరూపం వ్యాఖ్యాతం. అధునా కావ్యత్వ కావ్యాత్మత్వమితి ఇతిహాస వ్యాజేన దర్శయతి. కావ్యాత్వత్వాన్ని ఇతిహాస వ్యాజేన దర్శయతి. ఇతిహాసము అంటే పూర్వం ఉన్నది. ఇతిహాస ఇతిహాసం అంటే ఇతి హా ఆస ఈ విధముగా ఉండేది కదా అని కదా, అదే దానికి ఇతిహాసము. అంటే మనకి ఏది ఇతిహాసము? మహాభారతం ఇతిహాసం, భాగవతం పురాణం, రామాయణం కావ్యం. రామాయణము కావ్యము, కావ్య లక్షణాలు ఉన్నాయి మనకి, అష్టాదశ లక్షణాలు ఉన్నాయి కావ్యానికి. నగరాటనం శైలర్తు, చంద్రార్కోదయ వర్ణనం, ఉద్యాన శైల క్రీడ, ఏదో ప్రసాదన మధుపాన రథోత్సవాహ, ఇవన్నీ కూడా చంద్రోపాలంబన, ఇంద్ర మన్మధోపాలంబన ఇవన్నీ కూడా కలిపి మొత్తం ఒక 18 వర్ణన్ మహావర్ణన్ వాటిని అవన్నీ ఉంటేనే మహాకావ్యం అవుతుంది. రామాయణంలో అవన్నీ ఉన్నాయి కనుక వర్ణన సరిపోయింది. అక్కడ భారతంలో అవి ఏమీ ఉండవు, అది కేవలం ఇతిహాసమే. భారతం కేవలంగా ఇతిహాసమే ఉండి ఉండేది అని చెప్పబడింది తప్పించది పూర్తిగా. అందులో ఎక్కడ కల్పన అందులో ఏమి భారతంలో ఉండవు. రామాయణం కావ్యం కాబట్టి కావ్యంలో కొన్ని కల్పనలు ఉంటాయి, కానీ
ఇతిహాసంలో కల్పనలు ఉండవు. కాకపోతే కొంచెం అతిశయోక్తి ఉంటే ఉండాలి తప్పించి, పురాణం వచ్చేటప్పటికల్లా మహాపురాణం కనుక రామ భాగవతంలో ఈ పురాణ ప్రశ్న సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని చెప్పి ఈ సర్గ ప్రతిలక్షణం అంటే సర్గ అంటే సృష్టి విషయము, ప్రతిలక్షణం అంటే దానికి ప్రతిసర్గస్య అంటే విలయము, ఇవన్నీ వంశము గురించి వంశాంతరములు వంశానుచరితములు ఇవన్నీ కూడా రాజుల యొక్కవి దేవతల యొక్క మనం యొక్క ఇవన్నీ కూడా చెప్పేటువంటివి పురాణంగా చెప్పుకున్నారు కాబట్టి ఆ పురాణ లక్షణాలన్నీ భాగవతంలో ఉన్నాయి. పూర్వీకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళెవరు వీళ్ళెవరు, భూగోళం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విషయాలను అందరూ చెప్తూ వస్తారు అవి. కనుక ఈ విధంగా భారతం ఈ మూడింటిని ఉన్నప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇతిహాసైనా ఇది కేవలంగా ఇతిహాస వ్యాధినా ఇతిహాసం ఇత ఉండేది అని, అంటే పూర్వం ఉండేది అండి, కావ్యాత్మ ఉంది. ఎక్కడ చెప్పాడు, కవ్యస్యాత్మ సయేవ తథా ఆది కవే పురా, ఆదికవి చెప్పింది అంటూ కూడా ఉంది కదా అలాగేను అని చెప్పి చెప్పడం చేత ఇతిహాసమే అవుతుంది. ప్రతీయమానరు మాత్రేపి ప్రక్రాంతే తృతీయ వరసధ్వని ఇది మంతవ్యం. ఇతిహాస బలాత్ ప్రక్రామూర్తి బలాచ తేన రస ఏవ వస్తుతః ఆత్మా వస్తు అలంకార ధ్వని తు సర్వథా రసం ప్రతి పర్యవశ్యేతే ఇది వాచా వాచ్యాత్ ఉత్కృష్టౌతౌ ఇత్యభిప్రాయణ ధ్వని కావ్యాత్మ ఇది సామాన్యం ఉక్తం. ఈ విధంగా ప్రతీయమానం పునరంజదేవ అనే దాని చేత ధనుస్వరూపం వివరించబడింది. ఇప్పుడు ఇతిహాసం చెప్పడం అనే వేదం చేత ధ్వనియే కావ్యాత్మ అని చూపుతున్నాడు. కావ్యస్యాత్మ ఇత్యాది శ్లోకంలో సహేవ అనే మొత్తాన్ని మొత్తము ప్రతీయమానార్థాన్ని అంతని గురించి అనగా ధ్వని అని చెప్పబడే మూడు విధాల ధ్వనులను గురించి ప్రారంభించిన చెప్పిన ఇతిహాసాన్ని బట్టి ప్రారంభించిన వృత్తి గ్రంథాన్ని బట్టి కూడా మూడవదైన రసధ్వనియే అని గ్రహించాలి. అందుచేత నిజానికి రసం ఒక్కటే ఆత్మ అయితే వస్తు అలంకార ధ్వనులు అన్ని విధాలా చివరికి రసంలోనే పర్యవశిస్తాయి. వస్తు అలంకారము ధ్వని ఇవన్నీ కూడాను వస్తుధ్వని అలంకార ధ్వని ఉంది. వస్తు అలంకార ధ్వని మూడు కాదు, వస్తుధ్వని అలంకార ధ్వని ఇవన్నీ కూడాను రసంలోనే పర్యవశిస్తాయి. రసధ్వనికి ఉపకరిస్తూ దానిలోనే ఇమిడిపోతాయి. అందుచేత అనే వాచ్యార్థం కంటే ఉత్కృష్టమైనవి అనే అభిప్రాయం చేత ధ్వని కావ్యశాత్మ అని చెప్పడం జరిగింది. శోక ఇది కౌంచస్య ద్వంద్వయోగేన సహచరీ హరణ ఉద్భూతేన సహచర్యం సహచర్య ధ్వంసేన ఉత్థిత యహ శోక స్థాయి భావ నిరపేక్ష భావాత్ భావత్వాత్ విప్రలంబ శృంగార ఉచిత రతిస్థాయి భావవదస్య స్వపాదస్య ఏవ స ఏష తథాభూత విభావ తదుత్క్రందాది అనుభావచర్మణయ హృదయ సంవాద హృదయ సంవాద తన్మయీభావ తన్మయీ భావన క్రమాత్ ఆస్వాద్యమానతాం ప్రతిపన్న కరుణ స్వరూపతాం లౌకిక శోకా వ్యతిరిక్తాం స్వచ్చిత్తాధృతి సమాస్వాద్యసారాం ప్రతిపన్న రసపరిపూర్ణ కుంభోచ్చలవత్ కుంభోచ్చలనవత్ చిత్తవృత్తి నిశ్చంద స్వభావ వాగ్విలాపాధిపత్య సమయానపేక్షత్వేపి చిత్తవృత్తి వింజకత్వాత్ ఇది నయన అకృతకత ఇవ ఆవేశవశాత్ సముచిత శబ్దఛందౌ ఛందో వృత్యాది వృత్తాది నియంత్రిత శ్లోకరూపతాం ప్రాప్త అని దీనికి వివరం ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే అక్కడ క్రౌంచ ద్వంద్వ వియోగత్వం అనే పదానికి క్రౌంచ పశువుల ద్వంద్వ యొక్క వియోగం వలన పరస్పర వియోగం వలన జనించిన అర్థము. పరస్పర వినియోగం ఎలాగంటాం మనం, ఇది కూడా అవసరం లేదేమో. మరణించిన దానికి ఇంకా వియోగం ఏముంటుంది, మరణించకుండా ఉన్నదానికైతే బతికి ఉన్నదానికి దాని వియోగం ఉంది, మరణించిపోయి దానికి ఇంకా వియోగం ఎందుకు అవుతుంది, ఇంకా దానికి ఇది లేకుండా పోవడం అనుకుంటుంది. మనిషి ఉండదు, అసలు మనిషి ఉంటే కదా అక్కడ జంతువు రూపంలో పక్షి రూపంలో ఉంటే అదేమన్నా వియోగం అనుకోవచ్చు దానికి బాధపడుతుందని. ఇప్పుడు దానికి బాధ లేదు, ఒకటే వియోగం, పరస్పర వియోగం ఉండదు ఇక్కడ, అవసరం లేదు జనించిన ఆయన అర్థం. ఆ అర్థంలోనే కాడికాడు ప్రయోగించి ఉంటాడు. అయితే అభినవగుప్తుడు తాను ప్రతిపాదించబోయే విషయానికి అనుగుణంగా శబ్దార్థ సందర్భంలోని కొన్ని పదాల అర్థాలు మార్చి కొన్ని కొత్త భావాలు చెప్పి వ్యాఖ్యానిస్తున్నాడు. ఇంకో కొత్త భావాలు చెప్పడం ఇది ఒకటి పైన కొత్త భావమే,
పరస్పర వియోగం అనేటువంటిది కొత్త భావమే. క్రౌంచద్వంద్వ వియోగత సరిపోయింది. క్రౌంచద్వంద్వము చే ద్వంద్వ వియోగము చేత పుట్టినటువంటి, అంటే ఇద్దరికీ కాదు మళ్ళీ అక్కడ, ఇద్దరికీ పుట్టదు, పోయిన దానికి పుట్టే ప్రసక్తి లేదు, ఉన్నదానికే ఉంటుంది తప్పించి అసద్భావానికి దానికి వియోగం ఎక్కువ ఉంటుంది. అసలు ద్వంద్వస్య వియోగ ద్వంద్వ వియోగ క్రౌంచస్య ద్వంద్వ క్రౌంచస్య ద్వంద్వ వియోగ క్రౌంచద్వంద్వ వియోగ తస్మాత్ ఉత్థా అని విగ్రహం చెప్పాట, అని విగ్రహం గ్రహించి అర్థం చెబుతున్నాడు. క్రౌంచపక్షి యొక్క ద్వంద్వ వియోగేన సహచారిని ఆయన ఆడ క్రౌంచపక్షిని చంపివేయటం వల్ల కలిగిన సహచర్య వినాశం చేత, అనగా దంటగా ఉండటానికి విఘాతం కలటం చేత ఉదయించినటువంటి ఏ స్థాయి భావమైన శోకముందో అది నిరపేక్షేతి. అయితే ఇక్కడ ఉన్న స్థాయి భావం శోకమే కానీ విప్రలంబ శృంగారానికి తగిన రతి అనే సాయిభావం కాదు. సాయిభావం అంటే ఇక్కడ ఏం చెప్పాడు, విప్రలంబ శృంగారం ఉండకాలని చెప్పున్నాం కదా. విప్రలంబ శృంగారము సంభోగ శృంగారము, సంభోగ శృంగారం అంటే కలిసి ఉండటం, భార్యాభర్త నాయక నాయకులు కలిసి ఉన్నప్పుడు వర్ణించుకునే దాన్ని సంభోగ శృంగారం అంటారు. విప్రలంబ శృంగారం అంటే ఒక నాయిక లేదా నాయకుడు కానీ ఇద్దరికి వియోగం కలిగి కొంతకాలం దూరంగా ఉండినప్పుడు సందర్భంలో మాత్రమే మళ్ళీ కలుసుకునే సందర్భంలోనే కండిషన్, అక్కడ సబ్జెక్టివ్ కండిషన్ అంటారు సారా, పైన అంతా ఉంటుంది ఫ్రీ 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 అంటారు, చివరకు చిన్న పదం పెడతాడు అనమాట సబ్జెక్టివ్ కండిషన్ ఎక్కడో ఉంటుంది. మనకి ట్రీట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో కూడా వాటి మీద ఇది ఉంటే అవి ఫ్రీ ఫ్రీ బోర్డు పెడతారు కాగితాల మీద, మనం ఎగబడతాం. ఆ చిట్ట చివరి ఏమంటాడు వాడు, కండిషన్ సప్లై అంటాడు, సిఏ అంటాడు, చిన్న చుక్క పెట్టి నక్షత్రం పెట్టి వాడు అట్టడుగుని ఎక్కడో చిన్న అక్షరాల్లో కనపడి కనపడకుండా రాస్తున్నారు. అదే కాదు ఇప్పుడు చాలా వాటికి చూస్తున్నాం కదా, మనకి బాగా బాగా తెలిసేది రోజు చూస్తున్నాం, పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ చూస్తున్నాం, అక్కడక్కడ మనకు రేటు పెట్టాలా, రేట్ ఎక్కడ చూపించి వదిలేస్తున్నాడు, ఎంఆర్పి దగ్గర ఖాళీ పెట్టేసి పక్కన రాస్తున్నాడు, సి బాటం అనో ఇంకేదో పీఠం అనో రాస్తున్నాడు, అక్కడ చిన్నగా తెలిసి తెలియకుండా అక్షరాలు అంకె రాస్తున్నాడు. ఎందుకు అది రూపాయి సహాయ పడింది వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా రేట్ రాయాలి కదా. నేను ఎన్నోసార్లు అనుకుంటా ఈ కాగితాన్ని వాటికి పంపిద్దాం, వినియోగదారు వాడికి పంపిద్దాం అనుకుంటా, ఆ పేపర్ కట్టుకుంది ఇదేంటి మన పాల ప్యాకెట్ తీసి అయిపోయిన పాలు అయిపోయిన తర్వాత ఆ పాల ప్యాకెట్ అయినా దీంట్లో రేట్ ఎక్కడ చూపించగలవా, అంత అవసరమే మనం అంత మూల రహస్యంగా ఎందుకు పెడుతున్నావు, ఇది వినియోగదారులు మోసం చేయడానికా, అంటే ఎలా మోసం చేస్తున్నారు, పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి 20 రూపాయల ప్యాకెట్ని 25 రూపాయలు చెప్పేస్తున్నారు, దాని మీద రేటు ఉంది ఎవరు తెలియదు. సరే పట్టణాల్లో ఉండే వాళ్ళకు కూడా రేటు బాగా మోసం చేస్తున్నారు, మనం అడగం కాబట్టి 25 ఎంత 30 రూపాయలు ఇచ్చే చెప్పడం మీద తప్పటి రేట్ ఎంత, దాని మీద ఉన్నది ఎంఆర్పి ఎంత అని అడగం. ఎంఆర్పికి ఇచ్చినా వాడికి ఇంకా మిగులుతుంది అందులో, ఎంఆర్పి పైన 100 రూపాయలు 2 రూపాయలు వేసుకుంటున్నారు వాడు, ఇది తప్పు ఇది అలా చేయకూడదు. అలాగే కాదు వీటి మీద ఎక్కడ రేట్లు వేయట్లు పాల ప్యాకెట్ల మీద, అలాగే నూనె ప్యాకెట్ల మీద ఆ పైన ఎక్కడో చిన్నగా ఇస్తాడు తెలిసి తెలియనట్టుగా, అది కండిషన్ సప్లై అంటాడు అనమాట. అలాగా అది దాని మీద మనం కాగితం అది వినియోగదారు సమాఖ్య పంపిస్తే కాగితాన్ని పంపించి దీన్ని ప్యాకెట్ని ఖాళీ ప్యాకెట్ని అప్పుడు రోగం కుదురుతుంది. ఎవరిది అవుతుంది, వాడు కుదిరినా కుదరపోయి మనకు మనకు డబ్బులు రోగం కుదిరిపోతుంది, ఏం సమాధానం మనకి రాదు. దాని కూడా తిప్పుతారు ఒక 6 నెలలు 5 నెలలు 7 నెలలు సంవత్సరాలు తిప్పుతారు, ఏం లెత్తూచుంటారు కొట్టి మంది క్లియర్ అంటే కొట్టి పారేస్తారు, మనం తప్పు చేసే మాటలు ఎరగదీస్తారు మనం. కనుక ఇక్కడ ఏం చదివింది, విప్రలంబ శృంగారం అంటేను మళ్ళీ ఇంకోసారి వాళ్ళిద్దరికీ కలయిక ఉండేటట్టు అయితేనే విప్రలంబం అవుతుంది, కలయిక లేకపోతే విప్రలంబ శృంగారం కాదు, అది మామూలుగా శృంగారం అది విప్రలంబమే కదా, ఎందుకంటే వియోగమే, వియోగం చెప్పుకోవాల్సింది అక్కడ మనకు వచ్చేకంగాను. కరుణ తేటి మన మేఘ సందేశంలో ఉన్నాం అనుకోండి అది విప్రలంబ శృంగారం అవుతుంది కరెక్టే, కానీ ఉత్తర రామచరితలో రాముడు సీత వెళ్ళిపోయిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత బాధపడతాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఇక్కడ ఇచ్చేశాను ఇక్కడ ఇచ్చేశాను అని బాధపడతాడు, అప్పుడు ఇంక విప్రలంబం అక్కడ అక్కడ మళ్ళీ ఆవిడ కలవదు కదా, అది విప్రలంబ శృంగారం కూడా కాదు మరి, దాన్ని ఏమన్నా తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఆవిడ సీత ఇంకా మళ్ళీ సీత ఆవిడకి కనపడదు కదా, అయిపోయింది ఆవిడ కనపడ్డా భూమిలోకి వెళ్ళిపోతుంది ఆవిడ, కనుక అక్కడ లేదు అది. అలాగే మనకు శ్లోకం ఉంది, అయం సరసనోత్కర్షి వీనస్తన విమర్దన నాభ్యూరు జగన స్పర్శి నీవి విశ్రంసన కర అని అంటుంది ఎవడో కౌరవులు అది రామాయణం కాదు భారత యుద్ధం జరిగినప్పుడు ఒకని ఒక మహారాజు చాలా గొప్పవాడు, వాడి పేరు బాత వస్తుంది వాడి పేరు గుర్తుల వాట్ల, ఆ అతని యొక్క భార్యలు అనుకుంటా భార్యలు భార్యను వచ్చి యుద్ధరంగంలో పడిపోయినటువంటి ఆ శవం దగ్గర కూర్చుని బాత ఏడుస్తున్నాయని చెప్తాడు అక్కడ. అయంస రసనోత్కర్షి రసనం అంటే వడ్డాను, అయంస రసనోత్కర్షి
పీనస్తన విమర్దన నా ప్యూరి జగనస్పర్శి నీవి విశ్రంసనకర అని చెప్పి అతని ఆ చనిపోయిన వాడి యొక్క ఆ చేయి పట్టుకుని ఏడుస్తుంది. ఇది ఇలా చేసేది ఇలా చేసేది చేసేది అది ఏమొస్తుంది అయిపోయింది చనిపోయాడు వాడు కాబట్టి అక్కడ విప్రహం కూడా అని వీల్లేదు. అక్కడ దుఃఖమే అది కేవలంగా అది శోకానికే వస్తుంది. ఇక్కడ అంది ఉదాహరణ చెప్పాను అండి. కనుక మళ్ళీ అది మలగా మళ్ళీ కలిసే ఆశ ఉన్నట్లయితేనే విప్రలంబానికి అవకాశము, అది లేనప్పుడు శోకము శోక కరుణలకే అవకాశము. శోకము అంటే దానికి కరుణ శోకము కదా, ఒకటి సాయభావం ఒకటేమో రసము, అదే వస్తుంది కానీ అప్పుడు విప్రలంబం అనే దానికి వీలు, విప్రలంబ శృంగారం అనే దానికి వీల్లేదు. స ఏవేతి అదే పురుష క్రౌంచకతమైన శోకరూపస్థాయి భావమే. ఈ విధమైన ఆ విధమైన సాహచర్యం నశించిన క్రౌంచపక్షి అనే విభావం యొక్క, క్రౌంచపక్షి అనే నశించిన పోయిన పక్షి విభావం, నశించిపోయిన పక్షి విభావం యొక్క దాని నుంచి బయలుదేరిన అరుపు మొదలైనవి అనుభవాల యొక్క చర్వణ చేత హృదయ సంవాదము తన్మయీభావము మొదలైన వాటి క్రమం వల్ల ఆస్వాద్యమానత్వాన్ని పొంది. ఇక్కడ పైన క్రౌంచపక్షి అనే విభావం అంటే ఏ విభావం అది? ఆలంబన విభావం లెక్కేసుకోవాలి. ఆలంబనం దానికి ఆధారం అదే. ఈ మగపక్షి ఏడుస్తుంది అంటే పోనీ వాళ్ళకదే ఆడపక్షి అనుకుందాం, ఆడపక్షి విజయ కాతురని ఆడపక్షిని అనుకుందాం. ఇప్పుడు దాకాను ఆడపక్షి యొక్క మరణం అనేటువంటిది ఆడపక్షి అనేటువంటిది ఈ మగపక్షికి ఆలంబనం అవుతుంది. ఆలంబనం ఆలంబన విభావము ఉద్దీపన విభావము కార్యములు ఇవన్నీ వస్తాయి. ఆలంబన విభావం అంటాడు శకుంతలాదిపతి ఆలంబన కారణై చంద్రికాదిభిరు ఉద్దీపన కారణై అశ్రుపాదాదివి కార్యై చింతాదివి సహకారభిశ్చ ఇన్ని చెప్పుకుంటాడు. ఆలంబ విభావము ఉద్దీపన విభావము కార్యము ఇవన్నీ సహకారులు వీటన్నిటి చేత అని వర్ణిస్తాడు అక్కడ మనకి. ఎందుకు రస రసం 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 గురించి చెబుతూ కవి రసగంగాధరంలో అలా ఇక్కడ ఏమైంది, ఇక్కడ క్రౌంచపక్షి అనేటువంటి విభావం అన్నాడు. విభావం లేకుండా ఆలంబన విభావం అనుకోవాలి. దాని నుంచి బయలుదేరిన అరపు మొదలైనవి అనుభవాలు ఉద్దీపన విభావం ఆలంబన విభావం ఉద్దీపన విభావం ఇవన్నీ కూడా అనుభవాల రూపంలో చెప్పు దీన్ని చెప్పుకోవచ్చు. చరవణ చేత హృదయ సంవాదం ఇవన్నీ కూడా అయింది. అంటే ఇది లౌకికమైన శోకం కంటే భిన్నమైనది, లౌకికమైన దానికంటే ఇది భిన్నమైంది. ఎందుకో చూద్దాం. తన చిత్తము ద్రవించడం చేత ఆస్వాదింపగలిగిన సారం కలిగినది. తన చిత్తము ద్రవించడం చిత్త ద్రవీభావమయో అని ప్రసంగాధకారుడు జగన్నాథ పండితరాయలు ఈ రసాలన్నింటికి కూడా అద్భుతమైన వ్యాఖ్య రాశారు. ప్రతిదానికి ఒక లక్షణం చెబుతూ ద్రవీభావమయో కాదు, అలాగే చిత్త ద్రవీభావము చిత్త ద్రవీభావము అని ప్రతిదానికి చిత్తం చిత్తం మిగతా వాళ్ళందరూ అలా చెప్పలా. కరుణ అంటే ఏదో ఉదాహరణ చెప్పి వెళ్ళిపోయారు, ఉదాహరణ ఇది కరుణ అనేసారు వాళ్ళు. ఇలా చెప్పలా అయినా ఫలానా దాని మూలంగా ఫలా ఇష్టజన ఇష్టజన బంధు వియోగాది జన్మ ఇష్టజన బంధు వియోగాది జన్మ చిత్త ద్రవీభావ అంటాడు జగన్నాథ పండితరాయలు. అన్ని ఇన్నిటికైనా సరే చివరికి మనస్సుకే వస్తుంది, చిత్తానికే వస్తుంది కాబట్టి అది ప్రధానంగా చెప్పుకుంటూ వస్తాడనమాట. చిత్రం ద్రవించడం చిత్తం ద్రవించడం చేత ఆస్వాదింపదైన సారము ఈ కరుణరసం. నీటితో నిండిన కుంభము తొడకినట్లుగా చిత్తవృత్తి చిత్తవృత్తి స్రావ రూపాలైన వాక్కులు చిత్తవృత్తి స్రావం జారపడటం స్రవించడం విలాపాదుల వలె సమయాపేక్ష లేకపోయినా చిత్తవృత్తిని వ్యంజింపజేస్తాయి. దేవి ఓయ్ నీ ఫోన్ వచ్చి చూసుకో. వ్యంజింపజేస్తాయి అనే న్యాయం చేత కృత్రిమత్వం ఏమీ లేకుండానే ఆవేశం వల్ల ఉచితమైన ఛందస్సు వృత్తం మొదలైన వాటితో నియంత్రితం మానిషాద ఇత్యాది శ్లోక రూపం దాల్చింది. నతు అంతేకాని మునికి శోకం కలిగింది అనుకోకూడదు. అది నేను ఇక్కడ చెప్తున్నాం, మునికి శోకం కలిగింది అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే అలా అన్నట్టయితే దాని దుఃఖం చేత అతనికి కూడా దుఃఖం కలిగిందని చెప్పవలసి ఉంటుంది. వస్తే అతను కూడా వచ్చింది ఇదే కదా చెప్పుకున్నాం సార్. ఇప్పుడు నిర్వాసనాస్తు రంగాంత కాష్ట కుడ్య అశ్మి సన్నిపాహాని, నిర్వాసనలైతే వాసన లేకపోయినట్టయితే రంగస్థలంలో కూర్చున్న వాళ్ళు అంటే వేదిక మీద స్టేజీ మీద ఏం జరుగుతుందో వాడు దుఃఖపడుతుంటే మనం దుఃఖపడాలి, వాడు ఆనందిస్తే వీడు ఆనందించాలి, వాడు పక్కవాడిని గుద్దితే వీడు పక్కవాడిని కొట్టేయాలి, వాడు తిరిగి కొట్టాడు అక్కడ కొట్టాడు కానీ ఇక్కడ కొట్టడం అని వీడు అది నిర్వాసన ఉండటం అటువంటి
అతనికి శోకమే వచ్చింది అనేటట్టయితే, మహారా ఎవరికి కవి మునికి శోకం వచ్చిందంటే ఈయన కూడా దానికి బాధపడుతూ ఉండాలి. కానీ అది కాబట్టి రసమే ఆత్మ అని చెప్పడానికి అవకాశం ఉండదు. మరొక విషయం ఏమిటనగా, దుఃఖపీడితునికి ఈ స్థితి ఉండదు కదా, అనగా అతడు శాపవచనం పలకడం కానీ శ్లోకం రచించడం కానీ కుదరదు. దుఃఖం పోతున్న వాడు ఏడుస్తున్నటువంటి వాడు శాపం ఎలా చేస్తాడు? వాడు వాడు ఏడిపే మిగిలిపోతుంది వాడికి. అలాగే వాడు ఒక శ్లోక రూపంలో చెప్పడం అనేది దుఃఖం ఉంచిన వాడికి ఉండదు. అందుచేత ఆ శ్లోకం శరవణకు తగిన స్థాయి భావ రూపమైన కరుణరసం యొక్క పైకి పొంగటమే స్వరూపంగా కలది కాబట్టి, అనగా పైకి విప్పుకి వచ్చిన కరుణరసం పొంగే ఆ శ్లోకం అని భావము. ఆ కరుణరసమే కావ్యాత్మ. ఇక్కడ కూడా చెప్పాడు, అసలు మహా మునీశ్వరుడికి శోకం ఎందుకు వస్తుంది? వాడికి అన్నీ వీడన్నిటికీ వ్యతీతుడు, వాడు ద్వంద్వాలకే వ్యతీతుడు, ద్వంద్వాలకే అతీతుడు. ఈయన ఋషి అందులో చాలా గొప్పవాడు, భరద్వాజ మహానుభావుడు, వేద మన వాల్మీకి. కాబట్టి అప్పటికి చాలా కాలం తపస్సు చేసేసి శిష్యుల్ని ప్రశిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో ఆశ్రమం కట్టుకుని ఆశ్రమంతో ఉండి తమసా నది ఒడ్డున ఉంటూ జీవిస్తున్నటువంటి వాడు ఆయన. కాబట్టి ఇంకా ఆయనకి ఇవన్నీ ఈ రాగములు లేవు. వీతరాగ భయక్రోధ గతధీహి ముందునుచ్యతే అన్నాడు కదా, వీతరాగ భయ పని లేవు ఆయన ఉండవు. కాబట్టి ఆ దాన్ని మాత్రం చూడంగానే దుఃఖం ఎందుకు వస్తుంది, బాధపడటం ఉండదు వీడికి. అది వచ్చిందంటే దాని బాధం కలిగింది చూశాడని తప్పి దాని మనిషి కలిగి అంటే ఋషీశ్వరుడికి మునీశ్వరుడికి దుఃఖం కలగడానికి వీల్లేదు అనేటువంటి ఆ భావం అక్కడ వస్తుంది. దానితో పూర్తిగా నిండే వరకు దానిని పైకి కక్కజాలడు అని హృదయ దర్పణం చెప్పబడి ఉంది. ఇక్కడ ఒకటి రెండు విషయాలు పరిశీలించవలసి ఉంటుంది. ప్రస్తుతం మనకు లభించే రామాయణంలోని ఉన్న పాఠాలను అనుసరించి బోయవాడు మగపక్షం చంపినట్టుగా అప్పుడు ఆడపక్షి ఏడుస్తుండగా వాల్మీకి హృదయంలో సుఖం కలిగినట్టు తెలుస్తోంది కదా. సరస్వతి కౌంచమేనా అది ఏకమ్మ మహీష్కామం అన్నాడు కాబట్టి ఏకమ్మ అన్నాడు కాబట్టి అన్నాం. ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు కూడా చంపబడ్డది ఆడపక్షి అని వ్రాస్తున్నారు. ఆనందవర్ధనుడు కూడాను ఆయన రాసినటువంటి అభినవగుప్తుడు కూడా లోచనంలో కూడా అమ్మ ఆడపక్షి మరణించింది అని రాస్తున్నారు. అభినవగుప్త ఉదాహరించిన ఇప్పుడు రామాయణంలో కూడా లభ్యమవుతున్న మానుషాద ఇత్యాది శ్లోకాన్ని బట్టి ఏకం కామమోహితం అవధీ అని ఉండడం చేత చంపబడింది అని పురుషపక్షి అని తెలుస్తోంది. రామాయణంలోని పూర్వాపర శ్లోకాలు కొన్నింటి పరిశీలించినా కూడా మగపక్షియే చంపబడినట్లు అది చూచి వాల్మీకి దుఃఖం కలిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాశ్మీర ప్రతిలో ఉన్న ఈ ఘట్టంలో మగపక్షి అన్న చోటల్లా ఆడపక్షి అని ఉండి ఉండవచ్చును. ఇది కూడా ఖాయంగా చెప్పడంలా ఉండి ఉండవచ్చును. మానుషాదేత్యాది శ్లోకంలో కూడా యత్ క్రౌంచమిజునాది ఏకామ అవధీ కామ మోహితాం అక్కడ దీర్ఘం పెట్టేస్తే అది ముస్తీలింగం అయిపోతుంది. పురుషుడికి దీర్ఘం పెడితే స్త్రీ అయిపోతుందండి, మేము బాధపడక్కలేదు. కనుక ఇక్కడ ఏకం వల్ల ఏకామైపోయింది, కామమోహితం వల్ల కామమోహితామైపోయింది అని పాఠం ఉండి ఉండవచ్చును అంటున్నాడు. అయితే ఇది మనకి ఇంకొక ఇబ్బంది కూడా కలిగిస్తుంది. సామాన్యంగా ఈ శ్లోకం చెప్పి దీనికి మన వాళ్ళందరూ రెండు రకాలు చెబుతుంటారు, ఇంకా కొందరేమో మూడు కూడా చెప్పారట. ఆ మూడు నాకు బాగా అవగాహన కాలేదు కానీ రెండు అర్థాల వరకు, ఒకటేమో ఈ బోయవారికి అర్థం వచ్చింది, రెండోదేమో మహావిష్ణువుకి అర్థం చెప్పేటట్టు చెప్తారు. ఇందులో మా నిషాద మా నిషాద అని ఒకటి, మాని షాద షద్రు విశాణగత్రం అనే ధాతు ప్రకారంగా అంటే విష్ణు లక్ష్మీదేవికి స్థానమైన వాడా అని అర్థం వస్తుంది అక్కడ. అది వచ్చినప్పుడు విష్ణుమూర్తికి వచ్చి మన వీడేవాడు బోయవాడికి వచ్చేది ఏమిటవుతుంది అక్కడది, త్వం శాశ్వత సమాహ మా అగమ నువ్వు పొందవు అని చెప్పాడు. అంటే ఎందువలన అంటే ఒక పక్షిని చంపావు కాబట్టి, ఆనందంగా ఉన్న పక్షి ఒక పక్షి చంపేశావు కాబట్టి నువ్వు శాశ్వతమైన కీర్తిని పొందవరా అబ్బాయి, అంటే నువ్వు ఎక్కువ కాలం బతకవు అని పావంలో చెప్పాడు అని. అదే విష్ణుమూర్తి అర్థంలో లక్ష్మీదేవికి స్థానమైనటువంటి మా అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి స్థానమైనటువంటి ఓ మహావిష్ణువా నువ్వు శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు, నువ్వు మాది చేశాం కదా పొందుతావు. ఎందుకు పొందుతావయ్యా అంటే దుర్మార్గుడైనటువంటి కామమోహితుడైనటువంటి రావణాసుని చంపేశావు కాబట్టి, వాళ్ళిద్దరు మండోదరి రావణను అసలు నుంచి రావణను చంపేశావు కాబట్టి నువ్వు శాశ్వతమైన స్థానాన్ని పొందుతావయ్యా ఓ మహావిష్ణువా అని కీర్తించినట్టుగా చెప్తూ ఉంటాం వ్యాఖ్యానాలు కూడా దీనికి. కాబట్టి రెండు అర్థాలు కూడా చెబుతుంటారు.
ఇంకొక ఆయన వచ్చి ఆమె మూడో అర్థం కూడా చెప్పాడు. అది శ్లోకం చూశాను, ఎక్కడో చూశాను, కానీ అది బాగా నాకు అది అంట మంటపట్టలేదు, జీర్ణించ కాల. అలాగా ఇప్పుడు అది చెప్పినప్పుడు దీనికి అర్థం పోతుంది. అప్పుడు స్త్రీలింగం పెట్టినప్పుడు అక్కడ అతను విష్ణుమూర్తి గురించి అవకాశం అవకాశం ఉండదు. ఒకటి ఒక అర్థమే చెప్తుంది చెప్పుకోగలం, కానీ విష్ణుమూర్తి గురించి అవకాశం ఉండదు. ఇది ధ్వని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇందులో ఉన్నటువంటి విశేషం అంతా ఇది, ఈ విధంగా ధ్వనిగా చెప్పుకునే ద్వారా ఒక వ్యంగ్యంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆనందమే పోతుంది మనకి అంటారు ఇక్కడ. దీనికంటే ప్రధానమైనది ప్రాచీనులు కానీ ఆధునికులు కానీ అయిన ఏ వ్యాఖ్యాతలు స్పృశించినది అయిన మరొక అంశం కూడా ఉంది. నిషాదుడు ఒక పక్షిని చంపివేయడంతో ఆ క్రౌంచ పక్షుల దంటకి వియోగం ఏర్పడింది. అది చూడగానే శోకం కలిగింది అని మాత్రమే కౌంచద్వంద్వ వియోగోత్త శోక అనే వాక్యం వల్ల స్పష్టంగా లభించే అర్థము. ధ్వనికారుడైన ధ్వనికారుడు రాసిన వాక్యానికి మూలం రామాయణంలోని శ్లోకము, శోకార్థశ్చ ప్రవృత్తోమే శ్లోకో భవతు నాణ్యత అని. నువ్వు శోకం ఎందుకు కలుగుతున్నాయానికి, నువ్వు శోకం కలగదానికి అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఋషీశ్వరుడు కదా, మునీశ్వరుడు కదా, అప్పటికైన బ్రహ్మర్షి కదా, ఆయనకి మరి శోకం కలుగుతుందా అనుకున్న దానికి, శోకార్థస్య ప్రవృత్తమే అని కూడా ఆయన చెప్పుకున్నాడు కదయ్యా అంటాడు. బాలకాండలో 2వ సర్గలో 18వ శ్లోకంలో చెప్పుకొచ్చాడు. చిన్న విషయం చెప్తానండి, ఆ అదృష్టం ఎలా ఫలించింది అంటే భగవంతుని కరుణా కటాక్షాలు. వచ్చే నెలలో విజయనగరంలో 108 రోజులు రామాయణ పారాయణ పెట్టారు వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర దేవాలయంలో, పిఎస్ఎన్ కాలనీ ఉంది అక్కడ. అక్కడ ఆ పెట్టి 108 రోజులు ఇష్టిలు ఉదయం పూట, ఇష్టిలు ఉదయం పూట రామాయణ పారాయణం ఉంటుంది. ఇష్టి కూడా చేస్తుంటారు. ఏవో కోరుకున్న వాళ్ళకి మరి డబ్బులు రావాలి కదా, కేవలం కార్యక్రమం పెడితే డబ్బులు ఎవరు వస్తాయి రావు. కాబట్టి ఏదో ఇష్టి పెడితే 10 మంది వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు చూసిన వాళ్ళకి కొంత ఏదో ఇస్తుంటారు, కాబట్టి దానికి దాతలుగా ఉంటారు. కనుక ఆ ఇష్టి కార్యక్రమం పెట్టి సాయంత్రం పూట 1 గంట సేపు రోజును 108 రోజులు కూడా రామాయణం మీద ప్రవచనాలు పెట్టారండి. అద్భుతమైన విషయం, చాలా గొప్ప కష్టం. 108 రోజులు రామాయణం మీద ప్రవచనాలు పెట్టి 36 మందిని పండితులు ఎంచుకున్నారు వాళ్ళు. 36 మంది ఒకరికి 3 రోజులు చొప్పున పండు రామాయణ భాగాలు చేసి ఒక్కొక్క ముక్క వాళ్ళకి ఎన్ని లెక్క పెట్టారు. ఏదో మొదటి రోజు 18 మొదట 3 రోజులకి వెళ్ళి 18 సర్గలు బాలకాండలు అనేది లెక్క వేసి అందరు 36 మందికి పంచి చెప్పారట. అందులో వాళ్ళు అప్పటికే చాలా కాలం క్రితం, దాదాపు నెల క్రితమే ఏర్పాట్లు అయిపోయినాయి. నేను ఆ ప్రాంతం వాడినైనా సరే వాళ్ళు నన్ను పక్కన పెట్టేసి నాకు పిలవకుండా అవి మొత్తం 36 మంది పేరు తయారు చేసేసి పాంప్లెట్ పెద్ద పెద్ద పోస్టర్స్ కూడా వేసారట. మొదటి 3 రోజులు బాగుంటుందని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బాగుంటారని చెప్పి ఈయనెవరు చాగంటి కొడచిరావు గారికి ఇచ్చారట. జనవరి 25, 26 తేదీలు అయింది. నిర్ణయం అయిన తర్వాత పాప ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చి నేను రాలేనని చెప్పేశారట. సరే ఇంకెవరు ఉండాలి పెద్దవాళ్ళు ఎవరైనా పిలవాలని ఆలోచన చేసి అటు చేయడం అని చెప్పి మాడగల నాగమణశ్రమ గారిని ప్రయత్నం చేశారు. నేను కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక నాకు చెప్తే నేను వాళ్ళు మా ఫోన్లో మాట్లాడాను ఆయనతో. అప్పుడే కరెక్ట్ 22వ తేదీ నాడు అక్కడికి అయోధ్యకు ఆహ్వానం వచ్చింది ఆయనకి. కొంతమంది మహాపండితులకి కొంత పెద్ద పెద్ద వాళ్ళకి అయోధ్యకు ఆహ్వానాలు ఇచ్చారు వాళ్ళు అక్కడ వాళ్ళు. నేను అక్కడికి వెళ్తానండి, వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది, నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పి రాలేదని చెప్పాడు ఆయన. ఇంకెలాగ బెతవల రామబ్రహ్మ గారు వాళ్ళ వెళ్ళాలనుకుంటుంటే మా మిత్రుడు చంద్రశేఖర మేష్ గారు ఉన్నారు విజయనగరంలో, కట్టము చంద్రశేఖరం గారిని, ఆయన అవధాని తెలుగు పండితుడు, లెక్చరరు, తెలుగు లెక్చరరు, ప్రిన్సిపల్ గారు రెడ్డి జూనియర్ కాలేజీలో మంచి పండితుడు, పూల పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ అప్పటిదాకా నా పేరు అందులో లేదు, సరే ఎవరన్నా రాకపోతే ఇచ్చేద్దాం అని పిలుద్దామనుకున్నారట. ఆయన మాట్లాడుతూ వాళ్ళు వీళ్ళకి ఎందుకంటే మెట్ల గారికి ఇచ్చేద్దామంటే మా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. నా భాగ్యం ఏంటంటే రామాయణంలో బాలకాండ 3 రోజుల్లో 18 సర్గలు బాలకాండలో ఆ 18 సర్గల యొక్క భావాలను విశేషాలు చెప్పమని చెప్పి నన్ను కోరారు, నన్ను ఆదేశించారు. అంటే అసలు పేరే లేదనుకున్న వాడికి నాకు భగవంతుడి కటాక్షం మూలంగా ఆ రామాయణంలో ఇది కూడా అది కరెక్ట్గా 2 బాలకాండే కాబట్టి 2వ సర్గే కాబట్టి నేను చెప్పవలసిన దాంట్లోకే వస్తుంది కోశ. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మాకు ఉపయోగిస్తాయి అక్కడ. అది నా అదృష్టం. అంటే రామాయణాన్ని గురించి వేదిక 3 రోజులు చెప్పడం అనేటువంటిది అదృష్టం. అందులో పెద్దల దగ్గర చెప్పడం ఇంకా అదృష్టము. ప్రారంభంలోనే నాకు అవకాశం రావడం కూడా అసలు పేరే నాకు ఇవ్వలేదు వాళ్ళు ముందు, మిగతా వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అటువంటిది ఆ శ్రీరామచంద్ర కటాక్షం చేత మొదటి నుంచి ప్రారంభంలోనే 3 సర్కిల్ 3 రోజుల పాటు 18 సర్కిల్ చెప్పే అవకాశం లభించింది.
ఇదంతా కూడా కటాక్షము, స్వామి కటాక్షం, హయగ్రీవ స్వామి, మా రంగనాయక స్వామి, సరస్వతమ్మ వీళ్ళందరూ కటాక్షంతో వచ్చినటువంటిది. ఎందుకని చెప్పానంటే ఇక్కడ రెండో సక్కు చూడంగానే గుర్తొచ్చింది, చెప్తామని ఆనందాన్ని మీతో కూడా పంచుకుందామని చెప్పి మీరు ఆనందిస్తారు కదా అనే విషయం దాన్ని ఇక్కడ అది వాళ్ళని ఏర్పాటు చేస్తారు కూడా. అప్పుడే కొంతమంది అడుగుతారు, అప్పుడే చూసారా గురుగారు మాకు అవకాశం ఉంటే వీడియో పెట్టేస్తారా, లింక్ పెట్టేస్తారా, పంపించేస్తారా, బాగా అలవాట్లు అయిపోయినాయి. మనం అక్కడే కదలం, లింక్ పంపించేయండి అంటాం, అయితే ఇంకేదో పంపించేయండి అంటుంటాం. రాము కూర్చోము కదలము, సర్లేండి ఏ ఇబ్బందులు వాడుకుంటాయి కానీ అందరూ అంచోట రావాలంటే కష్టమే. మనం కూడా అంచోట పెడుతున్నామా, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రాగలిగితే మనం అన్వయం చేసుకోగలిగితే కనీసం నాది కాకపోయినా 108 రోజుల్లో ఒకరోజైనా కనీసం మన వాళ్ళందరూ కూడా అందరికీ తెలియజేస్తున్నాను, మన గ్రూప్లో ఉన్నవాళ్ళు 108 రోజులు రామాయణం గురించి అద్భుతమైన కార్యక్రమం సాగుతుంటే యాగాలు హోమాలు సాగుతున్నాయి, ఉదయం పూట రామాయణ పారాయణం అవుతుంది, సాయంత్రం పూట ప్రవచనం అవుతుంది, మధ్యలో యాగాలు జరుగుతూ ఉంటాయి, మధ్యమైన కళ్యాణాలు ఉంటూ ఉంటాయి, అద్భుతం కార్యక్రమాలు. కాబట్టి చాలా గొప్ప విషయం 108 రోజుల కార్యక్రమాన్ని పెట్టారంటే అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి జనవరి 25 ప్రారంభం, ఏప్రిల్ దాకా ఎప్పుడు దాకా ఉండి లెక్కేసుకోండి. ఏ రోజు ఒకసారైనా వెళ్ళి కనీసం ఆ ప్రాంతంలోకి వెళ్ళి దాన్ని మా యాగశాలకి ఒక 3 ప్రదర్శనలు చేసుకుని అక్కడ ఒక పూట ఉండి ఆ హోమధూమాన్ని పిలిచి వృద్ధార్కో హోమధూమస్య పాలస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్నపూక్తిశ్చ ఆయుర్వృద్ధిర్ దినే దినే అని వృద్ధార్కుడు సాయంత్రం పూట సూర్యుడి ఎండ హోమధూమస్చ ఈ హోమం వల్ల వచ్చినటువంటి ధూమము బాలస్త్రీ మనకన్నా చిన్న వయసు కలిగినటువంటి స్త్రీతో సంబంధం సంసారం చేయడం అయినటువంటి కలిసినటువంటిది, నిర్మలోదకం ఫ్రెష్గా ఉండేటువంటి నీళ్లు తాగడం అయినటువంటిది, ఇవి రాత్రం క్షీరాన్న ముక్తిశ్చ రాత్రిపూట పెరుగు పోసుకుంటూ మానేసేసుకుని పాలతో అన్నం తినడం అనేటువంటిది రోజు రోజుకి ఆయుష్ని పెంచుతాయన్నారు. కాబట్టి ఒక్కరోజైనా అక్కడ ఉండి 108 రోజులు సమయం ఉంది మనకి, ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రాబోయేది ఇంకా టైం ఉంది, జనవరి 25 నుంచి మార్చి అవుతుంది, ఏప్రిల్ అయిపోతుంది అక్కడికి, ఏప్రిల్ నెలాఖరుకో ఎప్పటికో పూర్తవుతుందో కోసాను. జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఎప్పటికో లెక్కేసుకోండి 108 రోజులు. ఒకసారైనా ఒకరోజైనా కనీసం అందరూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు అందరూ కలిసి గుంపుగా కాదు, ఎవరు అవకాశం ఉన్న వాళ్ళు కలిసి వెళ్ళగలిగితే వెళ్ళగడతారు. ఆ యాగశాల మొత్తం ప్రదర్శనం చేసి ఒక 3 ప్రదర్శనలు చేసుకుని అక్కడ వాళ్ళందరూ ఒక్కరోజల్లా అక్కడ గడిపోస్తే ఆ పుణ్యమే పుణ్యం గొప్పది మనకి. ఇలాంటివి మనం చేసుకోలేకపోయినా చూసినా అందులో ఒక పూట మనం ఉన్నప్పటికీ కూడా ఎవరికి మీరు ఏం న్యాయ పైసలు ఇవ్వకపోయినా అక్కర్లేదు, హాయిగా ఉచిత అన్నదానం ఉంటుంది, ప్రసాదం పెడతారు, ఉదయం పూట బాలభోగం ప్రసాదం, మధ్యాహ్నం రాజభోగం భోజనం పెడతారు, సాయంత్రం పలహారాలు పెడతారు, హాయిగా ఒక రోజు అక్కడ ఉండి తిరిగి వస్తే అది అదృష్టవంతులు అవుతారు మీరు అని చెప్పడం అది అవసరం మనకు. ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతుంది తెలిస్తే ఒక్కసారైనా మనం అక్కడికి వెళ్ళి రావాలి. మన జీవితంలో మన అన్ని పనులు మనం చేయలేము, కానీ ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. తప్పులు ఇప్పటి చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు, దూరమేం కాదు, రాష్ట్రం వేరే పోలేదు. ఇంత తెలంగాణ అయినా ఆంధ్ర అయినప్పటికీ కూడాను మరి తెలుగు రాష్ట్రాలే. ఒక్కసారి వెళ్ళండి, ఎక్కడికో వెళ్ళి అయోధ్యకి వెళ్ళి వెళ్ళలేకపోయినా ఇలాంటి ప్రదేశం కదా, నిత్య పారాయణం, ఉదయం పూట పారాయణము, యాగము, సాయంత్రం పూట మళ్ళీ కొంచెం ప్రవచనం అంటే చాలా గొప్ప అదృష్టం. వాళ్ళకి సంకల్పం చెప్పిన వాళ్ళకి ఎంత ఆనందించాలి, కూడా అంత గొప్పగా ప్రయత్నం చేశారు. సరే ధన సంపాదన ఇవన్నీ తర్వాత పెడదాం, అర్చకులు కాబట్టి వాళ్ళు చేస్తున్న దాని మీద బతకాలి కాబట్టి ఏదో పెట్టుకుంటాడు, కానీ ఎవరిని మోసం చేయట్లేదు కదా, అడిగే తీసుకుంటున్నా అడిగే ఇస్తున్నారు. అలాంటి ప్రదేశానికి వెళ్తామనేటువంటిది మనకు చాలా అవసరం అని తెలియజేస్తున్నాను. ఎందుకు గుర్తొచ్చింది, ఇక బాలకాండం చూడంగానే ఒక ఈ శ్లోకం కూడా నేను చెప్పేందుకు అవకాశం నాకు ఉంది కదా అని అనుకుంటున్నాను. శుభం. తర్వాత సోను వ్యాహరణాద్భూయ శోక శ్లోకత్వం ఆగత అని బాలకాండలను మళ్ళీ 2వ సర్గలో 40వ శ్లోకంలో ఇచ్చాడు, 18వ సర్గలో అనే 18వ శ్లోకం ఒక రకంగా చెప్పాడు, ఇక్కడ రకంగా చెప్పడం జరిగింది. సహా అనువ్యాహరణాత్ భూయ శోక శ్లోకత్వం ఆగత అని చెప్పాడు. పైది ఏంటి, పాదబద్ధోక్షర సమ తంత్రియలయ సమన్విత శోకార్థస్య ప్రవృత్తమే శ్లోకోభవతు నాణ్యత అనే శ్లోకం దాందది. ఆ శ్లోకం యొక్క ఉత్తరార్థం ఇది, ఇది ఉత్తరార్థం పైది గుర్తురాదు నాకు రావట్లేదు. సహా అనువ్యాహరణాద్ భూయ శోక శ్లోకత్వం ఆగత అని 2వ శ్లోకం ఇది. ఈ విషయం ఆనందవర్ధనుడే చతుర్థ ఉద్యోగంలో స్పష్టంగా చెప్పాడు. రామాయణేహి కరుణోర్స స్వయం ఆదికవిన సూచిత శోక శ్లోకత్వం ఆగత ఇత్యేవం వాదిన. ధ్వన్యాలోకంలో 4వ అది ధ్వన్యాలోకము 4వ 5వ కారికల్లో నిషాద విద్ధాండ నిషాద యుద్ధ అండజ దర్శనోత్థ శ్లోకత్వమాపద్యత ఇస్ శోక అని కాళిదాసు గారు కూడా ఇక్కడ నిషాద నిషాద విద్ధ అండజ దర్శనోత్థ శోకత్వమాపద్యత ఎస్య శోక
అది రఘువంశంలో కూడా 14వ సర్గలో 70వ శ్లోకంలో కాళిదాసు గారు చెప్పారని చెప్పి చెప్తున్నాడు. వాటికి కూడా ఇదే మూలము, ఆ శ్లోకానికి కూడా మూలం ఇది, మా ఈయన చెప్పినటువంటి మహానుభావు చెప్పినటువంటి మూలమే మూలము. నిషాదుడు చంపేసిన వ్యక్తిని చూడగానే మునికి శోకం కలిగింది అనే భావం కూడాను. చంపినంత మాత్రాన చూచే వాళ్ళకి శోకం, కొంచెం శోకం కలిగితే కలగవచ్చు. చంపబడిన దాని గురించి రెండోది దినంగా ఏడుస్తుంటే చూచే వాళ్ళకు తప్పకుండా శోకము జాలి అధికంగా కలుగుతాయి. ఈ భావాన్ని ఉత్తికారుడు నిహత సహచరి విరహకాతర క్రౌంచాక్రంద జనిత శోక ఏవా అని వివరించాట అనే మాటలో వివరించాడు. దీనిని బట్టి పక్షుల విరహం చూడగానే మునికి శోకం కలిగింది. అతని శోకము అతని ఇది శ్లోక రూపంలో రావడం కూడా అప్రయత్నంగానే జరిగింది. బ్రహ్మదేవుడే అలా పలికించాడు అని అక్కడ పూర్వాపరాలు పరిశీలన వల్ల స్పష్టంగా తెలుస్తూ పట్టుబడుతుంది. ఇప్పుడు కదా ఏంటది నీ నోట అబద్ధం రాదు అని చెప్పి నేను చెప్తాడు బ్రహ్మదేవుడు కూడా వచ్చి నేను ఎలా చేస్తానయ్యా అంటే నీ నోట అబద్ధం రాదు, నేను పలికిన వల్ల నిజమే అవుతుంది అని చెప్పి అసత్యం నీకు రాదు అని బ్రహ్మదేవుడు చెబుతాడు అన్నమాట. బ్రహ్మదేవుడే చెప్తాడు వాల్మీకి నేను ఏం చేయమంటావు, రామాయణం రాయమంటే నేను ఎలా రాస్తాను, నాకేం చేస్తుంది, నేను చదువుతానంటే నీకేం పర్వాలేదయ్యా, నోట్లోకి వచ్చేటువంటి పదం ఏది కూడా అబద్ధం అవ్వదు అని జరుగుతాయి అని చెప్పి బ్రహ్మదేవుడే వరం ఇస్తాడు. అది చెప్పి ఇక్కడ చెప్పాడు అదే మాట. ఈ పదం ఇది ఇక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడాను బ్రహ్మదేవుడే వివరించాడని చెప్పి. కానీ అభినవగుప్తుడు ఇక్కడ మునికి కలిగింది శోకం కాదు కరుణరసమే అని నిరూపించడానికి గట్టిగా ప్రయత్నించాట. మునికి తీవ్రమైన శోకం కలిగింది. శోకం కరుణ స్థాయి భావం, దాని శోకం ఈ శ్లోకం ద్వారా ఆవిష్కరించాడు. అందుచేత కావ్యానికి రసం ఆత్మ అని మాత్రమే ఆనందవర్ధన్ అభిప్రాయం. అభినవగుప్తుడు ఏమన్నాట, మగపక్షికి ఆడపక్షితో ఉన్న ద్వంద్వము జోడు కట్టి ఉండటం భూయవాని చేత నశింపజేయబడింది. దాని మనసులో శోకం పుట్టింది. ఆ శోకాన్ని చూస్తుంటే ముని హృదయంలో కరుణ స్ఫూర్తి కలిగింది. అందుచేత ఆది కవి మనసులో పుట్టిన శోకం అనగా కరుణ శ్లోకంగా మారింది అని అర్థం అని ప్రతిపాదించడానికి చాలా శ్రమపడ్డాడు. ఆ అర్థం రావటం కోసము ద్వంద్వ వియోగోత్సహ అనే చోట క్లిష్ట కల్పన చేసి సహచర్య ధ్వంసం వలన పక్షులు కలిగిన అని అర్థం చెప్పాడు. ఇందాక మనం చెప్తున్నామే ద్వంద్వల వియోగం కాదు కదా, పోయిన దానికి వియోగం ఎక్కడ వచ్చింది, పోయిందా అదే చచ్చిపోయింది అయ్యే. నతే వాగ నృత కశ్చిత్ అది గుర్తొచ్చింది. నతే వాగ నృత కశ్చిత్ అంటాడు, నీ నోటి నుంచి అమృత వాక్ నా రాదు, నువ్వు చెప్పిన పదం నిజమవుతుంది తప్పించి ఏ వాక్ కూడా నిజం అబద్ధం రాదు అని ఆయనకి వరమిస్తాడు. కాబట్టి వాల్మీకి రాయగలిగాడు. అని ఈ విధంగా క్లిష్ట వ్యాఖ్యానం చేయడానికి కారణం రసస్వరూప విషయంలో ఆనందవర్ధన్ అభినవగుప్తుల మధ్య అభిప్రాయ భేదం ఉండటమే. ఈ విధంగా దీనికి ఇంత కష్టపడ్డాడు అంటే ఏదో రకంగా ఆయన చెప్పిన దాన్ని ఖండించాలి కాబట్టి అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు చెప్పి తీసుకొచ్చి చెప్పడం అనమాట. ఏదో రకంగా చెప్పాలి, వాడిని ఒప్పించాలి, వాడికి ఒప్పవాడని చెప్పాలి. వాడికి లేకపోయినప్పటికీ అంటే తెలుగులో తిరుపతి విశ్వవిద్యాలయం శిరోమణి తిరుపతి విశ్వవిద్యాలయంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోర్సులు ఉండేవి, ఏ విద్వాన్ బి విద్వాన్ అనే కోర్సులు ఉండేవి, అలాగే శిరోమణి కూడా ఉండేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత బిఓయలు ఆయన ప్రతి శిరోమణి అది సమానం, అలాగే బి ఏ విద్వాన్ బి విద్వాన్ ఉన్నాయి, ఒకటి తెలుగు ఒకటి సంస్కృతం. ఒకటి చేసాక ఆ ఏ ఒక తెలుగు విద్వాన్ అంటే సంస్కృత విద్వాన్ సమానం కాబట్టి, సంస్కృత విద్వాన్ అంటే శిరోమణి సమానం కాబట్టి, శిరోమణి అంటే ఎంఏతో సమానం కాబట్టి, వీడు కూడా ఎంఏ పోస్ట్ లెక్చరర్ పోస్ట్ వచ్చిన పెట్టి అడ్డంగా బాధించాడు అనమాట. అలాగే ఇంత కష్టపడ్డాడు ఈయన ఇక్కడ వ్యాఖ్యానం చేయడానికి కారణం రసస్వరూపం విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అభినవగుప్తుడికి ఆనందవర్ధనుడికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక కావ్యం మీద వ్యాఖ్యానం రాయాలి అంటే రెండే కారణాలు. ఒకటి ఏమిటంటే ఆ కావ్యం రాసిన వ్యక్తి మీద అపారమైన గౌరవం ఉన్నా దానికి వ్యాఖ్యానం రాస్తాం. రెండవది అతని మీద ద్వేషం ఉన్నా వ్యాఖ్యానం రాస్తాం.
గౌరవం ఉంటే ఎలా వ్యాఖ్యానం రాస్తాము, ఆయన చెప్పింది పెద్ద అక్షరం కొడతా గొప్పదని చెప్పి దానికి పెద్ద పెద్ద వ్యాఖ్యానం చేసుకుని రాసుకుంటూ వస్తాం. మనకు భేదం ఉంటే అతని మీద ఆత్మ అతని మీద ద్వేషం ఉంటే ఇదిగో ఇలా చేశాడు ఇది తప్పు ఇలా చేయాలి అలా చేశాడు అని ఎక్కడో ఒకటి తన ఎక్కడ కుదరకపోయినా ఎక్కడో ఒకటి మన భావాలు చేసుకుంటాం. అది ఇక్కడ దొరికింది మొదటి యొక్క మాట అభిప్రాయం భేదం ఉందనండి ఇక్కడ తెలుస్తుంది. ఉంచుదాం అక్కడికి. ఆనందవర్ధన్ అనే వరకు ఉన్న లోల్లట శంకుకాది అలంకారికులు అంటే లోల అంటే బట్టలోలటుడు శంకుకుడు అలంకారికుల అభిప్రాయం ప్రకారం బహుభూతి మురారియాది కవుల అభిప్రాయం ప్రకారము కూడా రసానికి ఆశ్రయం నాయకాదులే. ఆనందవర్ధన్ వరకు ఉన్నటువంటి మఠలోటుడు శ్రీ శంకుకుడు వాళ్ళు భవభూతి మురారి మొదలైన వాళ్ళ అభిప్రాయం కూడాను రసానికి ఆశ్రయం ఎవరు అంటే నాయకుడే ఆశ్రయము. నాయకాదుల్లో ఉన్నట్లు నిబద్ధమైన రసాన్ని తెలుసుకుని సహృదయులు ఆనందిస్తారు. అంతవరకే రసం ఆనందిస్తారు. అంతకీ రసం నాయకాధ్యాశ్రితం కాదు సామాజిక పరిత్రాధ్యాశ్రితం అని మొట్టమొదటి స్థాపించిన వాడు భట్ట నాయకుడు. భట్ట లోలటుడు శ్రీశంకుడు మొదలైన వాళ్ళందరూనేమో జాతర రసానికి ఆశ్రయం నాయకాదులే అన్నారు వాళ్ళందరూ. దీని మీద చర్చిస్తుంది మనకి మొట్ట ముక్తివాదమా అనుమతివాదమా ఇలాగ పూజ్యతే అనుమీయతే అని వాదాలు వస్తున్న తర్వాత మనం చూద్దాం. రసానికి ఆశ్రయం నాయకాదులే. కొంతమంది ఏమన్నారు నాయకుడు కాదు ఎవరు శ్రోతయే పరిత్యాశితుడే చదువుకున్న వాడు లేకపోతే శ్రోత అది విన్నవాడు చూసిన వాడు అవుతాడు అన్నాడు అన్నాడు భట్ట నాయకుడు. అక్కడక్కడ భట్ట నాయకుడిని విమర్శిస్తూనే ఉన్నా చాలా వరకు కొన్ని సాధారణ రసాశ్రయాల ప్రధాన విషయాల్లో అభినవగుప్తుడు అతనిని అనుసరించాడు. రసాశ్రయ విషయంలో ఆనందవర్ధన అభినవగుప్తుల మధ్య ఉన్న మతభేదాన్ని కూర్చి అస్మదీయ కావ్య ప్రకాశ వ్యాఖ్య బలానందంలో 42-44 పేజీల్లో సవిస్తరంగా చెప్పాం. అందుచేత అభినవగుప్తుడు తన మతాన్ని అనుసరించి పక్షేత స్థాయి ఆదుల జ్ఞానం ద్వారా మునిలో రెండసం కలిగింది అని ప్రతిపాదించడానికి నిజానికి ఒప్పుకోదు. మన వాయిస్ రావడం లేదండి, అటు వినబడడం లేదు. అయ్యా ఇక్కడ ఏం జరిగింది, నిజానికి మునికి కరుణ రసం పుట్టడానికి అలంకార శాస్త్రం ఒప్పుకోదు. అలంకారిక శాస్త్రం లోకంలో ఉన్న కారుణ కారణ కార్య సహకారులే కావ్యనాట్యాలలో విభావ అనుభవ వ్యభిచారం పేరు. వాటి వలనే రసభుత్తి నష్టపతి జరుగుతుంది అని సిద్ధాంతం. అనగా కావ్య నాటకాదుల్లో సమర్పితాలైన విభావాదుల ద్వారానే సహృదయానికి సానుభూతి కలుగుతుంది అని అర్థం. ప్రత్యక్షంగా స్త్రీ పురుషాది రతి చూస్తే ఎవరైనా తిట్టుకుంటుండగా కొట్టుకుంటుండగా చూస్తే అక్కడ శృంగార రౌద్ర వీరాది రసానుభూతి కలగదు. ఇవన్నీ లౌకికానుభూతులే కదా. రసానుభూతి కావ్యనాట్యాది జన్యం అవడం చేత కదా అలౌకికం కదా. ప్రస్తుతంలో ముని పక్షిని వ్యాధులు చంపడం అది పడిపోవటము అందుకు రెండో పక్షి ఏడవటం అనే వాటికి స్వయంగా ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అలా ప్రత్యక్షంగా లోకంలో కనబడే విభావాదులు అనడానికి వీలు లేదు. వాటి వల్ల ద్రష్టకి కలిగే అనుభూతి రసం అనడానికి వీలు లేదు. అలా అంగీకరించడం అభినవగుప్తుడికి అనేక స్థలాల్లో చేసిన రసస్వరూప ప్రతిపాదనకు విరుద్ధము. అందుచేత ఇక్కడ అభినవగుప్తుడు చెప్పిందంతా ప్రౌఢివాద మాత్రమే.
ప్రభువాదము అంటే ఎదుటివాడి మాట వినకుండా తను నచ్చిన దాన్ని ఏదో రకంగా చెప్పుకుంటూ పోవడం దాన్ని ప్రౌఢివాదం అంటారు. ఆనందవర్ధనాదులు అభిమత సిద్ధాంతం అనుగుణం కాదు. క్రౌంచమత చూడగానే గురికి శోకరభావం కలిగింది. ఆ ఆవేశాన్ని శ్లోకంలో నిబంధించాడు. అందుచేత శ్లోకానికి శ్లోక సమూహాత్మక కావ్యానికి భావావేశ ప్రకటనమే ప్రయోజనం తీవ్రమైన అని మాత్రమే ఆనందవర్ధన అభిప్రాయం. మరొక విషయం ఏమనగా త్రియగాధిగతమైన లక్ష్యాదికి స్థాయి భావం అయినప్పుడు త్రియగ్లెచ్చగతోపివా అనేటువంటిది రసాభాసం అవుతుంది. అని మమ్మటోడు చెప్పినట్టు కానీ రసాభాసమే కావాలి కానీ రసం కాకూడదు చెప్పుకున్నాం మనం. ఏమని ఏకదైవాదం రాకొస్తే త్రియగ్లెచ్చగతోపివా యోషితో బహుశక్తి చేత్ రసాభాస త్రిధామత అని రసాభాస మూడు రకాలని చెప్పుకున్న దాంట్లో ఇది కూడా అవుతుంది. పక్షుల విషయాలు పక్షు సంబంధం విషయాలు చెప్పినప్పటిది క్రియకులు మిలిచి కాదు ఒకటి పోయింది. మానిషాద ఇత్యాది శ్లోకానికి అర్థం నిషాద అంటే పోయి పోయేవాడా యత్ ఎందువలన ప్రపంచమిదిన పంచపక్షుల జంట నుండి కామమోహితం కామం చేత పూరించబడిన ఒక్క ఏకం ఒక పక్షిని అవతీహి చంపినావు. అందువలన శాశ్వతి సమాహ శాశ్వతమైన సంవత్సరములను చాలా కాలం పాటు త్వం నీవు ప్రతిష్టా ప్రతిష్టను మా అగమహ అందకుండడివి కాక దాని వివరం చెప్పారు అని చెప్పాడు. ఇక్కడ దీని ప్రకారంగా మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఇందులో ఏం చెప్పారంటే రసం అనేటువంటిది సహృదయుడు నాయకులు నాయకులు ఉంటుందా అని చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ కాపుదాము తర్వాత మనం చెప్పుకుందాం. ఈ ప్రతి పూర్తి అయిపోయింది ఇంకా 128వ పేజీలో బాలానందం పూర్తయింది. లోచనంతో ప్రారంభించాలి. అగమా ఇది ఛాందసేన అడాగమేనా ఛందసేన ఆడాగమేన ఇప్పటికే వచ్చింది. ఇవాళ 15వ తేదీన 15 స్వస్తి. ఆపుకుందామా స్వస్తి. సరే మళ్ళీ చెప్తానండి, అందరూ వింటారు కదా, ఎందుకైనా మంచిది. ఇప్పటికి ప్లాన్ చేసుకోండి, జనవరి 25 నుంచి 108 రోజులు కార్యక్రమం సాగుతుంది. ఒక్కరోజైనా అందరూ దర్శించరండి, వీళ్ళు చాలా లాభం మనకి. మన పూర్వపుణ్య విశేషం అది. ఒక్క పూట చేసినా కూడా మనం చేయలేకపోయినా చేసే వాళ్ళని చూసి చూస్తాడు చాలు మనకి. శుభం భూయాలు. లొకేషన్ షేర్ చేయండి గురువు గారు. అయ్యా అక్కడ లొకేషన్ ఎవరిని కాంటాక్ట్ అంటారు? లొకేషన్